కరెక్టా కాదనేది మేము చెప్పలేమండి. మాకు ఏం తెలుస్తుంది అది రాజకీయ నాయకులు మేధావులు వాళ్ళని అయితే తెలుస్తుంది, వాళ్ళంటూ తెలియదు. సామాన్య ప్రజలకు తెలిసింది ఒకటే, పరిపాలన కావాలి, మాకు డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, నీకు అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలి, అందరూ బాగుండాలి, అది మా స్లోగన్. అమరావతిని రాజధాని ఉంచుతూ మూడు అన్ని చోట్ల డెవలప్ చేయాలి. మూడు చోట్ల పెడితే డెవలప్ అవుతుంది. ఒక చోట పెడితే హైదరాబాద్ ఎలాగైందో చివరికి మళ్ళీ అమరావతి అలా వచ్చింది. ఇలా వచ్చేది శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నంలో సైకిల్ చేస్తారు, ఎప్పటి నుంచో ఉన్న రాయలసీమలు హైకోర్టు అనేది వాళ్ళు చేస్తారు. అప్పుడు మూడు ముక్కలాట అయిపోతుంది. మూడు ముక్కలాట కాకుండా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని రాజధాని అమరావతి చేస్తూ మిగిలిన రెండు ప్రాంతాలను డెవలప్ చేయడానికి ఉపయోగపడాలి. శాసన మండలి రద్దు చేస్తారంటే అంటే కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డం పడతాం అనేది జరిగిందనుకో, అది ఎవరైనా తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అలాగే నిర్ణయాలు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వారు ఇలా చేస్తున్నారని చెప్పేసి. ఇవాళ అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, ఆ రోజు మంచి జరిగింది చెప్పి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఈరోజు అదే అడ్డం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మన ఉన్న ప్రతిపక్షం వాళ్ళు. నలుగురు మంచి కోసం చిన్న తప్పు చేసినా తప్పేం జరగకుండా అందరం బాగుండాలి. నేను ప్రకాశం జిల్లా వాడిని, నేను డిగ్రీ చదువుకున్నాను, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి వలస బతుకుతున్నాను. ఏ మా ప్రకాశం జిల్లాలో బాగుంటే, నీటి వనరులు అన్నీ బాగుంటే, ఎంతోమంది సీఎంలు చేశారు కానీ ఒక్కరు కూడా ఆ ప్రకాశం జిల్లాలో సరైన సాగునీరు తాగునీరు ఉన్న పొలాలు ఎన్నో బీడు పొలాలు ఉన్నాయి, వాటన్నిటికీ సాగునీరు అందిస్తే వాళ్ళు ఎంత దూరం రారు కదా. ఏ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇక్కడ దూరం రారు కదా, ఇక్కడ కృష్ణా జిల్లా వాసులు అందరూ ఉన్నారు, ఇక్కడ అన్ని రకాల జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అభివృద్ధి అన్ని మూడు చోట్ల ఉంటే మూడు జిల్లాల వాసులు అటువంటి ఇటువంటి రాకుండా ఒక చోట ఉండకుండా ఇండివిజువల్గా డెవలప్మెంట్ అవుతారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడినప్పుడు దాన్ని మనం చెప్పేది ఏముంది దాంట్లో? శాసనమండలి రద్దు అంటే చర్చ జరగాలి. గవర్నమెంట్ పాస్ చేసిన ఏ బిల్లు కూడా మళ్ళీ శాసనసభలో డిలే చేయాలి, డిలే చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ వీళ్ళు సజెషన్స్ అని ఇవ్వాలి, సజెషన్స్ ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేయడం కానీ డిలే చేయడం కానీ ఇలా చేయకూడదు. సరైన రూల్స్ పాటించకుండా చేశారు. సో ఏదైనా చర్చ జరిగి చేస్తే మంచిది. అవును, చర్చ జరగాలి. ప్లస్ శాసనసభ మండలి కూడా ప్రాపర్గా నడుచుకోవాలన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే డిలే చేయడం, సజెషన్స్ ఏమి ఇవ్వలేదు, ఆయన కూడా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అన్ని విధాలు డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతిలో అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్, అది దాన్ని పాటు చేయకూడదు. ఫస్ట్ నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని ఎలా ఉండాలో అలా, యాక్చువల్ అక్కడ రాజధాని డెవలప్ అయ్యే ప్రాసెస్ ఏముంటే ఎప్పుడు డెవలప్ అయ్యేది అక్కడ. యాక్చువల్లీ ఇట్స్ ఎ మెయిన్ అగ్రికల్చర్ ల్యాండ్. మూడు చోట్ల అభివృద్ధి చేయడం అనేది కరెక్టే నాకు తెలిసి అయితే, ఎందుకంటే అమరావతిలో ఉన్న తక్కువ ప్లేస్కి ఎక్కువ డెవలప్మెంట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆల్రెడీ విశాఖ డెవలప్డ్ అండ్ అది మన ఇండియాలో 9th ప్లేస్లో ఉంది డెవలప్డ్ సిటీస్లో. దాన్ని చేయడం వల్ల మనకి ఈజీగా డెవలప్ అవుతుంది అండ్ కర్నూలు అమరావతి పెట్టడం కూడా ఆ ప్రాంతాలుగా డెవలప్ అవుతాయి. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ విడిపోయినట్టు రేపు కోస్తాంధ్ర రాయలసీమ విడిపోతే రాయలసీమ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను మూడు ప్రాంతాల అభివృద్ధిని అయితే ఏకీభవిస్తాను. ఆ బిల్లు అమలు చేయాలంటే దాన్ని రద్దు చేయాలి కదన్న. రద్దు చేయకుండా అమలు చేసే విధానం అంటే అది కరెక్టే. అది అవ్వాలంటే, ఇది రద్దు చేయాలంటే రద్దు చేయడం మంచిది. ఇప్పుడు అమ్మఒడి కూడా అందరికీ మనీ వస్తుంది కదా, స్కూల్ పిల్లలకి తల్లిదండ్రులకి. కొంచెం అమ్మఒడి అనేది నాకు తెలిసి అయితే మంచి కార్యక్రమమే. ఉన్న తల్లిదండ్రులు అందరికీ 15,000 వచ్చినాయి, దాంతో ఇల్లు కానీ ఏదన్నా డెవలప్ అయితే జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.